జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజు స్వచ్ఛత వైపు పయనించాలని కోరుకొండ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ సురేష్ కుమార్ అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై వాలంటీర్లు పంచాయతీ సిబ్బంది అధికారులు గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేది మనకి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రతి గ్రామ పంచాయతీ స్వచ్ఛత వైపు ఏ విధంగా ప్రయాణించాలి, అదే విధంగా శానిటేషన్ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి మనం ఒక రోజు శానిటేషన్ చేసినా మళ్ళీ మరుసటి రోజు కూడా శానిటేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నిరంతరంగా జరిగేటువంటి ఈ శానిటేషన్ ప్రక్రియలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏ రకంగా కొనసాగించాలన్న దానికోసం జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చింది. అందులో భాగంగా ఎస్డబ్ల్యూ గతంలో ఇచ్చినటువంటి నిర్మించినటువంటి ఎస్డబ్ల్యూఎం సెట్స్ని మనం బాగు చేసుకొని వాటిని వినియోగంలో తీసుకురావడంతో పాటు ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా పంచాయతీ శానిటేషన్ వర్కర్స్కి అందించేటువంటి ఏర్పాటు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మేరకు ప్రజలకి పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్లు, సర్పంచ్, వార్డు మెంబర్స్, ఎంపీటీసీ సభ్యులు వీరి ద్వారా తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వడంపై అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మొట్టమొదట నరసాపురం గ్రామ పంచాయతీలో డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ విజయవంతమైన దాన్ని బట్టి అన్ని వార్డ్స్లో కూడా 10వ వార్డులో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం మొత్తం రాబోయే రోజుల్లో నరసాపురం ఊరంతా కూడా విస్తరించాలన్న తలంపుతో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విజయవంతంగా అమలు చేస్తూ మండలంలో ఉన్నటువంటి మిగిలిన గ్రామ పంచాయతీలో కూడా ఇదే మాదిరిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్డబ్ల్యూఎం షెడ్ రిపేర్స్ కానీ అదేవిధంగా ఇంటింటికి తిరిగి ప్రజలకి తడి చెత్త పొడి చెత్త ఇవ్వడంపై అవగాహన కార్యక్రమాలని మిగిలిన గ్రామ పంచాయతీలో కూడా చేస్తూ మండలం అంతా కూడా స్వచ్ఛత వైపు పయనించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగా పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఆ గ్రామ పంచాయతీలో ఏ రకంగా ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని సాధించాలనుకుంటున్నారో ఒక యాక్షన్ ప్లాన్ని పంచాయతీ సెక్రటరీలు సర్పంచులతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగానే జనవరిలోగా 2022 జనవరిలోగా మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు కూడా స్వచ్ఛత దిశగా అభివృద్ధిని సాధించే పూర్తి స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలను చేపట్టి అవి కొనసాగే విధంగా ఒకసారి మొదలుపెట్టిన మళ్ళీ మరుగున పడిపోకుండా నిరంతరాయంగా నిరాటంకంగా స్వచ్ఛతా కార్యక్రమాలు కొనసాగే విధంగా చర్యలు తీసుకునే విధంగా అందరు పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా అందరు సర్పంచులతో కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని 2022 జనవరి 26 రిపబ్లిక్ డేలోగా వర్మీ కంపోస్ట్ను మన మండలంలో ముందు నర్సాపురంలోనూ అదేవిధంగా ఇంకొక 5-6 గ్రామ పంచాయతీల్లోనైనా సరే తయారు చేయగలమన్న విశ్వాసంతో మేము చర్యలు తీసుకుంటాం.